ఫ్రెండ్స్ టెక్నోర్ సార్ 1623కి అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 13, 2023 టైం వచ్చేసరికి 5 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. నిన్న మిడ్ నైట్ యాపిల్ ఈవెంట్ అయితే జరిగింది, దీనికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో అయితే చేశాను. అది కంప్లీట్గా ఏమేమి లాంచ్ చేశారు, వాటి ప్రైస్ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు ఆ వీడియోలో ఉంటాయి. వీడియో మీరు చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయండి. అది వీడియో ఎండింగ్లో కూడా ప్రొవైడ్ చేస్తా, అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు. మొత్తం ప్రొడక్ట్స్ వచ్చేసరికి మీకు iPhone 15, 15 Plus, 15 Pro, 15 Pro Max, యాపిల్ వాచ్ 9 సిరీస్ అండ్ యాపిల్ వాచ్ అల్ట్రా 2, ఇవి వీళ్ళు లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ అయితే. మోస్ట్లీ మనం టెక్నోస్లో కవర్ చేసిన రూమర్స్ ఉన్నాయి కదా, అవన్నీ నిజాలే. మొత్తం ఒకసారి వీడియో చెక్ చేయండి, క్లారిటీ వస్తుంది. మళ్ళీ నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఆ వీడియో చాలా కష్టపడి చేసామన్నమాట. మొత్తం ఈవెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఆ వీడియో అయితే చెక్ చేయండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మన నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే, నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S23 FE తొందరలోనే రాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో ఒక బ్యానర్ అయితే వచ్చింది. ఈ బ్యానర్ చూస్తే మాత్రం ఇది ఫెస్టివల్ సర్ప్రైజ్ లాగా కనిపిస్తూ ఉంది. సో దీని అందరూ సామ్సంగ్ గెలాక్సీ S23 FE అని చెప్పేసి రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సామ్సంగ్ నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు S23 FE కాదా అని. కాకపోతే దసరా దివాళీ సేల్స్ వస్తాయి కదా, సేల్స్లో ఈ ఫోన్ వీళ్ళు తీసుకొని రావచ్చు. S23 FE ఒక 50,000 రూపాయలు ఆ రేంజ్లో తెస్తారేమో, చూడాలి. మరి ఈ S23 FE స్పెషల్గా లాంచ్ అయ్యారు, సడన్గా తీసుకొస్తూనే ఉంటారు వీళ్ళు. ఈ ఫోన్ మీకు రెండు మోడల్స్లో వస్తుంది, ఒకటి ఎగ్జినాస్ ప్రాసెసర్, ఒకటి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్. స్నాప్డ్రాగన్ వచ్చేసరికి 8+ Gen 1 ప్రాసెసర్. సో ఈ రెండు మోడల్స్లో రావచ్చు. ఇవన్నీ రూమర్సే, చూద్దాం ఫెస్టివల్ సీజన్ నిజంగానే మనం S23 FE చూస్తాం. నెక్స్ట్ మోటో నుంచి మోటో G54, ఈ ఫోన్ అన్బాక్సింగ్ కూడా మన ఛానల్లో మీరు చూస్తుంటారు. 15,000 రూపాయలు లోపు వస్తుంది, మంచి స్పెసిఫికేషన్తో వస్తుంది ఈ ఫోన్. ఈరోజు సేల్కి అయితే వచ్చింది, అవుట్ ఆఫ్ స్టాక్ కూడా వెళ్ళిపోయింది. నెక్స్ట్ సేల్ అప్డేట్ ఉంటే మళ్ళీ మీకు టెక్నోస్లో అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ మనకి కేరళ హైకోర్టు పేరెంట్స్ని అయితే తిట్టింది, ఎందుకంటే ఒక పబ్లిక్ ప్లేస్లో ఒక పిల్లవాడు 18+ పాన్ వీడియోస్ చూస్తూ పట్టుబడ్డా అనమాట. సో అతన్ని జైలుకి కోర్టుకి తీసుకెళ్లారు. కోర్టులో అయితే అబ్బాయిని ఏం అనలేదు, ఎందుకంటే అబ్బాయి మైనర్ కాబట్టి తప్పు మొత్తం పేరెంట్స్ది అని చెప్పేసి పేరెంట్స్ని అయితే తిట్టారు. పేరెంట్స్ ఈ మధ్య పిల్లలకి ఫోన్స్ ఇస్తున్నారు కానీ వాళ్ళని పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ, వాళ్ళని గేమ్స్ బయట అవుట్డోర్ గేమ్స్ అలవాటు చేయడం కానీ ఇట్లాంటివి ఏం చేయట్లేదు, ఓన్లీ ఫోన్ ఇచ్చి కూర్చోబెడుతున్నారు, ఇది వాళ్ళు చేస్తున్న తప్పు అని చెప్పేసి పేరెంట్స్ని తిట్టింది. అండ్ దాంతోపాటు ఫుడ్ విషయంలో కూడా తిట్టింది. ఫుడ్ పేరెంట్స్ బయట నుంచి స్విగ్గీ జొమాటో ఇట్లా ఆర్డర్ పెట్టేసి పిల్లలకి పెట్టేస్తున్నారు కానీ ఇట్లా కంటిన్యూ చేస్తూ ఉంటే మన రుచులు ఉంటాయి కదా, అమ్మ చేతి వంట మనం చిన్నప్పటి నుంచి తిని పెరిగాం కదా. సో ఇది ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు కోల్పోతారు. సో పిల్లలకి ఇంట్లో వండి పెట్టండి అని చెప్పేసి కేరళ హైకోర్టు అయితే పేరెంట్స్ని అయితే ఒక ఆట ఆడుకుంది. నెక్స్ట్ మన బంగ్లాదేశ్ నుంచి ఒక అబ్బాయి ఇండియాలో విజిటింగ్ వచ్చాడు, విజిటింగ్ పర్పస్ అయితే వచ్చాడు. ఇతను బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళడానికి ఒక ఆటో అయితే ఎక్కాడు, వ్లాగర్ కూడా, వ్లాగర్ రికార్డ్ చేస్తూ ఉన్నాడు. ఆటో దిగిన తర్వాత ఆటో డ్రైవర్కి 500 రూపాయలు ఇచ్చాడు. 500 రూపాయలు నోట్ని అబ్బాయి దగ్గర నుంచి తీసుకొని చేతి మడతలో పెట్టేశాడు, షర్ట్ మడతలో పెట్టేసి 100 రూపాయలు తీసి 100 రూపాయలు ఇచ్చాము, 500 రూపాయలు బిల్ అయిందని చెప్పేసి 100 రూపాయలు రిటర్న్ ఇచ్చాడు. ఈ అబ్బాయి 100 రూపాయలు ఇచ్చానని చెప్పేసి మళ్ళీ 500 రూపాయలు ఇచ్చాడు ఆయనకి, 500 రూపాయలు తీసుకున్నాడు మళ్ళీ. సో ఇట్లా మోసం చేశాడు. ఇది వ్లాగ్లో అప్పుడు వెళ్ళిపోయారు, అంతా వెళ్ళిపోయారు, వ్లాగ్ చేసుకున్నారు. వ్లాగ్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అబ్బాయికి అర్థమైంది, ఏదైతే డబ్బులు నేను ఇచ్చానో 500 రూపాయలు నోట్, 100 రూపాయలు నోట్ కాదు, అది కొట్టేశాడని చెప్పేసి. సో దీన్ని ట్విట్టర్లో పెట్టారు. ట్విట్టర్లో పెడితే దీన్ని బెంగళూరు పోలీసు స్పందించారు, ఆటో నెంబరు అన్ని కనుక్కున్నారు, కనుక్కొని ఆటో డ్రైవర్ని పట్టుకున్నారు. మరి రిటర్న్ శిక్ష వేస్తారో తెలియదు, నా తెలిసి పెద్ద శిక్షలు అయితే ఏముండవు 500 రూపాయలు కాబట్టి దొంగతనమే. మరి ఈ ఏ సెక్షన్ కింద ఇతనికి కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తారు, చూడాలి. నెక్స్ట్ మనకి స్విట్జర్లాండ్ చెందిన పిల్లలు, వీళ్ళు ఒక యూనివర్సిటీలో చదువుతున్నారు, స్విట్జర్లాండ్ చెందిన యూనివర్సిటీలో, వీళ్ళు ఒక కార్ని అయితే డిజైన్ చేస్తారు. ఈ కారు 0 to 100 km/h ఆ స్పీడ్ని జస్ట్ ఇది 0.965 సెకండ్స్లో అందుకుంది. అంటే అండర్ 1 సెకండ్ లోపే ఇది 100 km/h స్పీడ్ అయితే అందుకుంది. ఇది ప్రపంచ రికార్డ్ అని చెప్పొచ్చు. అండ్ దీనికోసం వీళ్ళు కార్ని డిజైన్ చేసింది, వీళ్ళు కార్బన్ ఫైబర్ అల్యూమినియంతో తయారు చేశారు ఈ కార్ని. దీని మ్యాక్సిమం పవర్ 326 వరకు ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది వెయిట్ వచ్చేసరికి 140 kgs ఉంది అంతే. దీని మీద ఒక 40 kgs అమ్మాయిని కూర్చోబెట్టి నడిపించారు. సో ఇది రికార్డ్ అయితే మాత్రం ఈ యొక్క ఈవీ కార్ ఇది ఇంత ఫాస్టెస్ట్ అయితే ఇదే అని చెప్పొచ్చు. ప్రపంచంలో అతి వేగంగా వెళ్ళిన ఈవీ కార్ 0 to 100, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఎక్కింది. ఇది ఇది అమ్మడానికైతే లేదు, జస్ట్ ఇది ప్రోటోటైప్ మాత్రమే. ఇది ఎక్స్పెరిమెంటల్ చేస్తుంటారు కదా ఆ టైప్ అనమాట. ఇది దీన్ని రోడ్డు మీద వదిలేమనుకోండి, ఎవరిని గుర్తాం మనకే తెలియదు, అంత ఫాస్ట్ లేదు. నిషు మనకి ఆంధ్రప్రదేశ్ చెందిన లక్ష్మీపతి, వయసు 23 సంవత్సరాలు, ఇతను ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐఐటి చేసేసాడు, ఒంగోలు దగ్గర IIITలో చేసిన తర్వాత ఇతను దుబాయ్ వెళ్ళాడు. ఒక రెండు సంవత్సరాలు దుబాయ్లో అయితే పనిచేశాడు, తర్వాత తిరిగి వచ్చాడు ఇండియాకి. తిరిగి వచ్చిన తర్వాత
ఇతనికి మంచి ఆలోచన అయితే వచ్చింది. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి కదా మనకి కూపన్స్ డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి, కూపన్ కోడ్స్ ఇట్లాంటివి. అలాంటి వెబ్సైట్ని ఒకటి పట్టుకున్నాడు, రివార్డ్స్ 360 దీని పేరు. ఈ వెబ్సైట్ని హ్యాక్ చేశాడు. హ్యాక్ చేసి దానిలో గోల్డ్ కూపన్స్, సిల్వర్ కూపన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వీటిని హ్యాక్ చేయడం మొదలుపెట్టాడు. సో ఇట్లా ఆ కూపన్స్ తీసుకోవడం, వాటి నుంచి వాటిని రిడీమ్ చేసుకోవడం, వాటి నుంచి గోల్డ్ సిల్వర్ రిడీమ్ చేసుకోవడం, ఇట్లా దగ్గర దగ్గర 4,16,00,000 వరకు వీళ్ళకి లెక్క తేయలేదు. అంటే వీళ్ళు వెబ్సైట్ మొత్తం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత 4,16,00,000 రూపాయల వరకు అసలు వీళ్ళు కూపన్స్ అయితే పోతున్నాయి, ఒకే వ్యక్తి దగ్గరికి పోతూ ఉన్నాయి, కానీ డబ్బులు అయితే మనకేం రావట్లేదు అని చెప్పేసి వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అబ్బాయిని అయితే పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత అబ్బాయి దగ్గర నుంచి 11,00,000 రూపాయలు డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 7 బైక్స్ కొన్నాడు, 7 బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. కొంత గోల్డ్ సిల్వర్ కూడా ఉంది, అది కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఇతను మొత్తం ఈ కూపన్స్తో గోల్డ్ సిల్వర్ని అమ్మడం ఇట్లాంటివి చేసేవాడు, అలా అక్కడి నుంచి డబ్బులు రూపంలో వాటిని కన్వర్ట్ చేసేవాడు. సో ఇది ఆలోచన మాత్రం బాగుంది, కాకపోతే ఇంత చిన్న వయసులో ఇట్లాంటి స్కామ్స్ చేస్తే జీవితాంతం జైల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఇట్లాంటి ఆలోచన పక్కకు పెట్టేసి మీరే ఏదైనా వెబ్సైట్ డెవలప్ చేయడం, దాని నుంచి డబ్బులు సంపాదించడం, కష్టపడి చేయడం ఇట్లాంటివి ఆలోచించండి. ఇంత టాలెంట్ ఉన్నప్పుడు, హ్యాక్ చేసే టాలెంట్ ఉన్నప్పుడు, క్రియేట్ చేసే టాలెంట్ తెచ్చుకోవాలి మనం. నెక్స్ట్ మనకి సామ్సంగ్ యాపిల్కి ఎప్పుడు పడ తెలిసిందే, కాకపోతే సామ్సంగ్ పార్ట్స్ కొన్ని డిస్ప్లేలు ఇట్లాంటివి ఉంటాయి, ఇవన్నీ యాపిల్కి అయితే సప్లై చేస్తూనే ఉంటుంది. అదే ఇది ఇదే అనమాట, తమ్ముడు తమ్ముడు ప్యాకెట్ ప్యాకెట్ అనట ఆ టైప్ అనమాట. వీళ్ళిద్దరు ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు యాపిల్ ఐఫోన్స్ వచ్చినాయి కాబట్టి సామ్సంగ్ రాళ్ళేయాలి కదా దాని మీద. సో అందుకని చెప్పేసి టైప్ సి పోర్ట్ ఎప్పటినుంచో ఉంది, ఆండ్రాయిడ్ ఫోన్స్లో టైప్ సి పోర్ట్ మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించి సామ్సంగ్ అయితే ఒక ట్వీట్ అయితే పెట్టింది. ఆ ట్వీట్ చూస్తే ఎలా ఉంటుందంటే, అంటే వ్యంగ్యంగా అనమాట, అట్లీస్ట్ టైప్ సి పోర్ట్ అయినా చూసాం ఎప్పటికైనా అని చెప్పేసి సంతోషం టైప్ సి పోర్ట్ చూసాం అన్నట్లు పెట్టారనమాట. సో ఇట్లా సామ్సంగ్ యాపిల్ని ట్రోల్ చేస్తుంది. యాపిల్ ఎప్పుడు లేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆండ్రాయిడ్లో ఉన్న చాలా ఫీచర్స్ యాపిల్లో ఉండవు, అవి ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు వస్తాయి. అవి యాపిల్ యూజర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాటిని యాపిల్ ఐఫోన్స్ చూసినప్పుడు. చాలామంది అడుగుతున్నారు యాపిల్ ఐఫోన్లో కాల్ రికార్డింగ్ చూడాలని చెప్పేసి, అది ఎప్పుడు కనుకరిస్తారు చూడాలండి. ఇంకా iOS 17 గురించి చాలామంది అడుగుతున్నారు, iOS 17 ఎప్పుడు వస్తుంది మా ఐఫోన్స్కి స్టేబుల్ వర్షన్ అని చెప్పేసి. iOS 17 స్టేబుల్ వర్షన్ September 18 మీ ఐఫోన్స్కి అయితే వస్తుంది, అన్ని ఐఫోన్స్కి ఒకేసారి వస్తుంది. సో September 18 మీరు September 18-19 ఆ రేంజ్లో మీరు iOS 17 మీ ఫోన్లో యూస్ చేసేయచ్చు. iOS 17 రాబోయే ఫీచర్స్ సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, షార్ట్ వీడియో కూడా చేశాను. షార్ట్ వీడియోలో మన తెలుగులో కొన్ని ఫీచర్స్ రాబోతుంది, తెలుగులో టైప్ చేయొచ్చు మనం, సిరిని తెలుగులో మాట్లాడవచ్చు, ఇట్లాంటి ఫీచర్స్ అన్ని తీసుకొని రాబోతున్నారు. వీటి సంబంధించి షార్ట్ వీడియో కూడా చేసి ఒకసారి చూడకపోతే చెక్ చేయండి. సో ఈసారి మాత్రం iOS 17 కొద్దిగా పనికొచ్చే ఫీచర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి OnePlus 12 సిరీస్ రాబోతుంది, మేబీ జనవరిలో తీసుకొని రావచ్చు, లేదా ఫిబ్రవరి అట్లా తీసుకొని రావచ్చు. OnePlus 12 సిరీస్తో పాటు వీళ్ళు OnePlus Pad Go అని చెప్పేసి తక్కువ రేట్లో ఒక OnePlus Pad తీసుకురాబోతున్నట్లు కూడా రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ ఈ ప్యాడ్లో ఏదైతే మనకి OnePlus Pad రీసెంట్గా వచ్చిందో సేమ్ అదే ఫీచర్స్ ఉంటాయి, కాకపోతే ప్రాసెసర్ అయితే చేంజ్ చేస్తారు, లో ఎండ్ ప్రాసెసర్ తీసుకొని వచ్చి తక్కువ రేట్లో తీసుకొస్తారని చెప్పేసి వస్తున్నాయి రూమర్స్. చూద్దాం OnePlus 12 సిరీస్తో పాటు ఇది తీసుకొస్తారు, లేకపోతే దానికంటే ముందు తీసుకొస్తారా, ఇవన్నీ మనకి వెయిట్ చేసి చూడాల్సిందే. ఇవి ఇప్పుడు వరకు ఉంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను, యాపిల్ ఈవెంట్ సంబంధించి వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తూ ఉంటుంది, ఇక్కడ నుంచి చెక్ చేసేయండి. షార్ట్ వీడియోస్ కూడా మనకి రీసెంట్ షార్ట్ వీడియోస్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి, ఇక్కడ నుంచి చెక్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.